రాష్ట్రంలో చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామంటున్నారు చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. 125 కోట్ల మేరకు చేనేత రుణాలు ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధత వ్యక్తం చేశారన్నారు. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం విజయవాడలో అట్టహాసంగా నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభించిన రోజు గుర్తుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరంలోని తమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత దినోత్సవం వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత కార్మికులకు మేలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్, ఈ రోజున చంద్రబాబు నాయుడే చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు చేనేత రుణమాఫీ కూడా చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ అమలు చేసిన దోవది చీరను పేదలకు అందించే పథకం కూడా తీసుకురాబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు చేనేత రుణమాఫీ కూడా చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని అవసరమైతే 200 కాదు 300 కోట్లైనా ఖర్చు పెట్టి చేనేత రుణాలన్నీ కూడా మాఫీ చేద్దామని మొట్టమొదటి ప్రకటించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చేనేత కార్మికులకి, చేనేత సోదరులకి 125 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలు ఉన్నాయని చెప్పి బ్యాంకర్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ నివేదికను మొత్తం కూడా పరిశీలన చేసి గౌరవ ముఖ్యమంత్రి మా చేతుల మీదుగా మీ అందరి కూడా రుణ విమోచన పత్రాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని 4 రోజుల్లోనే చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం మరి చేనేత రంగం, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగం. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేస్తున్న కష్టాన్ని మా చిన్నతనం నుంచి కూడా గమనించడం జరుగుతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాల తయారీలో నైపుణ్యం కనబర్చి జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.